హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023 ఇవాళ స్టార్ట్ కాబోతుంది. స్టార్టింగ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అయితే జరగబోతుంది. సో దీని రెండు టీమ్స్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. ఇవాళ ఎవరు గెలుస్తారు అనే వాళ్ళంతా ఆ కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే గుజరాత్ టైటన్స్ వీళ్ళ టీం ఇవాళ ఎలా ఉండబోతుంది అని చూస్తే, ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ ఉంటాడు ఓపెనర్గా, అండ్ వృద్ధిమన్ సహా శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమన్ సహా ఓపెనర్గా ఉంటారు. అండ్ నెంబర్ త్రీలో చూస్తే కేన్ విలియమ్సన్, ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ ఉంటాడు. అండ్ నెంబర్ ఫోర్లో హార్దిక్ పాండ్యా, వీళ్ళ కెప్టెన్ వస్తాడు నెంబర్ ఫోర్లో. అండ్ నెంబర్ ఫైవ్ అభినవ్ మనోహర్ ఉంటాడు. నెంబర్ సిక్స్ మాథ్యూ వేడ్, సో ఇతడు కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ సెవెన్ చూస్తే రాహుల్ టివాటియా, సూపర్ ఆల్రౌండర్ ఉంటాడు. అండ్ నెంబర్ ఎయిట్ రషీద్ ఖాన్. సో ఇక్కడ దాకా వీళ్ళకి బ్యాటింగ్ ఉన్నట్టే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. నెంబర్ నైన్ శివమ్ మావి, కొత్తగా కొన్న సూపర్ ఫాస్ట్ ప్లేయర్. అండ్ నెంబర్ టెన్ అజారీ జోసెఫ్, సో ఇతడు కూడా ఒక ఆల్రౌండర్ ఆల్మోస్ట్. అండ్ నెంబర్ లెవెన్ మహమ్మద్ షమి. సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా కేఎస్ భరత్ అండ్ సాయి కిషోర్ అండ్ సాయి సుదర్శన్ అండ్ దయాల్, సో వీళ్ళు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కేఎస్ భరత్ ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాట్స్మెన్గా రావచ్చు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే ఋతురాజ్ గైక్వాడ్ అండ్ డివాన్ కాన్వే, వీళ్ళ ఓపెనర్స్కి ఇద్దరు ఉంటారు. అండ్ నెంబర్ త్రీ మొయిన్ అలీ, ఒక మంచి ఆల్రౌండర్ మీకు తెలుసు. నెంబర్ ఫోర్ అంబటి రాయుడు ఉంటాడు. నెంబర్ ఫైవ్ చూస్తే బెన్ స్టోక్స్ ఉంటాడు నెంబర్ ఫైవ్లో. అండ్ నెంబర్ సిక్స్ రవీంద్ర జడేజా ఆల్రౌండర్. నెంబర్ సెవెన్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు. అండ్ నెంబర్ ఎయిట్లో ప్రిటోరియా. సో ఇక్కడ దాకా వీళ్ళకి కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ నెంబర్ నైన్ దీపక్ చహార్ కూడా మంచి ఆల్రౌండర్. అండ్ నెంబర్ టెన్ సిమర్జీత్ సింగ్ ఇతడు ఉంటాడు. నెంబర్ 11లో తుషార్ దేశపాండే ఇతడు ఉంటాడు. సో వీళ్ళైతే ఉంటారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా వీళ్ళకు శివన్ దుబే ఒక మంచి ఆల్రౌండర్ ఇతన్ని, అండ్ రాజ్వర్ధన్ హంగ్రేకర్, వీళ్ళిద్దరు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ లేకపోవడం వల్ల భువనేశ్వర్ కుమార్ని ఫస్ట్ మ్యాచ్కి కెప్టెన్ పెట్టారు. అండ్ వైస్ కెప్టెన్ డిక్లరేషన్ అఫీషియల్గా రాలేదు. సో దీన్ని బట్టి మార్కరం అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా వైస్ కెప్టెన్గా కెప్టెన్ భువనేశ్వర్ కుమారే ఉంటాడని మనమైతే అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.